हेलो फ्रेंड्स, वेलकम टू मी चंदना व्लॉग्स। ఈ రోజు మనం ఒక స్పెషల్ స్నాక్ ఐటమ్ బ్రెడ్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాము। చాలా చాలా ఈజీ చేయడం, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఇంకేంటి మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేదామా। ముందుగా ఒక బౌల్ లో 1 కప్ శనగపిండి, మీ రుచికి తగినంత ఉప్పు కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా బేకింగ్ సోడా ఒక చిటికెడు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేస్తూ మనం కలుపుకోవాలి। కావాలి అనుకుంటే వేయించిన జీలకర్ర పొడి కొద్దిగా వేసుకొని మనం ఈ పిండిని గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా నేను చూపించినట్టు కలుపుకోండి। ఇక ఇలా కలిపిన తర్వాత మనం బ్రెడ్ ని 2 పీసెస్ గా ఇలా ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి ఆ పిండిని మొత్తం దానికి అద్దుకొని వేడివేడి ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవడమే। మనం లో ఆర్ మీడియం ఫ్లేమ్ లో దీన్ని ఫ్రై చేసుకోవాలి। ఇది చాలా ఈజీ ప్రాసెస్, అసలు తింటుంటే ఆహా ఇంకా తినాలి అనిపిస్తుంది। తప్పకుండా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు। నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లేదా ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి, అసలంటే అసలు మర్చిపోవద్దు। ఇంకేంటి, ఫ్రై చేయడం అయిపోయినట్టే వేరే ప్లేట్లకి తీసుకోవడమే, మన టేస్టీ బ్రెడ్ బజ్జీ రెడీ। ఆహా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ, తప్పకుండా ట్రై చేయాలి। మరి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్ యూ।